తెలుగునాట బయోపిక్లు బ్రహ్మాండమైన విజయం సాధించగలదని మహానటి సినిమా నిరూపించింది. అలనాటి మేటి నటి సావిత్రి జీవిత గాథతో వచ్చిన ఈ మూవీ హీరోయిన్ కీర్తి సురేష్ కు మంచి పేరు, నిర్మాతలకు బోలెడు లాభాలు తెచ్చిపెట్టింది. మహానటి సినిమాలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న అంశాల్లో క్యాస్టింగ్ కూడా ఉంది. చిత్రరంగానికి చెందిన అలనాటి గొప్ప వ్యక్తుల పాత్రలను పేరొందిన నటులు చేయడంతో సినిమాకు ఓ నిండుదనం వచ్చింది. తాజాగా విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు జీవిత గాథతో ఆయన తనయుడు హీరో నందమూరి బాలకృష్ణ చేస్తున్న ఎన్టీఆర్ సినిమాలోనూ ఇదే రూల్ ఫాలో అయిపోతున్నారు. కథలో భాగంగా వచ్చే సినిమా రాజకీయ రంగాలకు చెందిన వ్యక్తులుగా పాపులర్ నటులు చాలామందే కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్ర బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ చేస్తోంది. తాజాగా ఎన్టీఆర్తో కలిసి వేటగాడు, బొబ్బిలి పులి వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన అందాల సుందరి శ్రీదేవి పాత్రకు టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ను తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. శ్రీదేవి రోల్ మిగతా వాళ్లకన్నా రకుల్ కరెక్ట్గా సూట్ అవుతుందని డైరెక్టర్ క్రిష్ ఫీల్ అవుతున్నాడట. ఈ క్యారెక్టర్ చేయడానికి రకుల్ కూడా ఓకే చెప్పేసిందని తెలిసింది. ఇది చిన్న పాత్ర అయినా శ్రీదేవి రోల్ కావడంతో కాదనలేకపోయిందట. బ్లాక్ అండ్ వైట్ టైంలో ఎన్టీఆర్కు సరిజోడిగా నటించిన సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ మరోసారి కనిపించబోతోందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సుందరితో పాటుగా మరో ఇద్దరు టాలీవుడ్ సుందరాంగులను పాతతరం స్టార్ హీరోయిన్లు అయిన జయప్రద, జయసుధ పాత్రలకు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. వీరిద్దరూ ఎన్టీఆర్తో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. క్రిష్ ఇప్పటికే ఇద్దరు నవతరం నటీమణులతో జయప్రద, జయసుధ పాత్రల కోసం సంప్రదింపులు జరుపుతున్నాడని, త్వరలో ఆ సుందరి మణులు ఎవరో బయటకు వస్తుందని సమాచారం. ఈ సినిమాలో శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి బ్యూటిఫుల్ హీరోయిన్ పాత్రలు, ఆ పాత్రలకు న్యూ జనరేషన్ హాట్ హీరోయిన్లను తీసుకుంటే ఇక సినిమాలో గ్లామర్ దబిడి దిబిడే.